టీడీపీ కావాలనే సభా కార్యక్రమాలు అడ్డుకుంటోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సభ బయట జరిగిన వ్యవహారాలను ముందుగా స్పీకర్ దృష్టికి తీసుకురాకుండా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును మార్షల్స్ అవమానించారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ముందుగా అనుకున్న ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగకుండా ఉండేందుకు ప్లాన్ ప్రకారమే టీడీపీ అడ్డుకుంటోందని మంత్రి బుగ్గన ఆరోపించారు. బయట ఏం జరిగింది ఏమిటి అనే విషయాన్ని మీకు విన్నవించిన తరువాత, మీ రెస్పాన్స్ చూసిన తరువాత వాళ్ళు నిరసన చెప్పదలుచుకుంటే అభ్యంతరం లేదు. ముందే ప్రీ ప్లాన్డ్ గా నిరసన చెప్పే ధోరణితో రావడం అనేది అభ్యంతరకరమైనటువంటి అంశం అనేది నా అభిప్రాయం. ఈ మధ్యన అధ్యక్ష కొత్తగా చీఫ్ మార్షల్ గారు వచ్చారు, థియోఫిల్లస్. అసలు ఎంతో మందిని మనం చూసాం, కానీ ఈయనకి ఏంటి ధైర్యమో నాకు అర్థం కావడం లేదు. మరి ఇందులో ఎవరికి బంధువో లేకపోతే పార్టీ కార్యకర్త నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు అధ్యక్ష అయితే మేము అధ్యక్ష నిబంధనలకి వ్యతిరేకంగా లేదు. అధ్యక్ష గేటు దగ్గరికి వస్తే బ్యానర్ వద్దన్నారు, బ్యానర్ తీసి పక్కన పడేసాం. అధ్యక్ష ప్లే కార్డ్స్ వద్దనేసారు, ప్లే కార్డ్స్ కూడా ఇచ్చేసాం. అధ్యక్ష మాకు నల్ల బ్యాడ్జ్ పెట్టుకుంటే అది కూడా తీసేయమని, కాగితాలు పట్టుకొని వస్తుంటే అవి కూడా మీరు తీసుకెళ్ళడానికి వీలు లేదని 40 నిమిషాలు అధ్యక్ష నేను ఎందుకు ఎంత బాధపడ్డా. ఇప్పుడే అంబటి రాంబాబు గారు అంటున్నారు మీరు వచ్చుతూనే స్పీకర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని. మాకు కూడా శాసనసభలో అనుభవం ఉంది అధ్యక్ష. ఈ రోజైతే మా మీద మేనహాని చేశారు అధ్యక్ష. సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఒక చీఫ్ మార్షల్ చెయ్యిని పట్టుకొని తోస్తుంటే ఎమ్మెల్యేలందరినీ ఎమ్మెల్సీని మొన్నటి వరకు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తుల్ని అన్యాయంగా నేను చేసిన తప్పు ఏంటి అధ్యక్ష? ఈ రోజు నల్ల బ్యాచ్ పట్టుకొని వస్తే ఇది లాక్కున్నారు. రేపు క్లియర్ గా అర్థమైతా ఉంది అధ్యక్ష. రావడం రావడమే ఒక ప్రీ కన్సీవ్డ్ ప్లాన్ తో ముందరనే డిస్టర్బ్ చేయాలి హౌస్ ను. 3 రోజులు సజావుగా బాగా జరుగుతుంది, బిజినెస్ బాగా జరుగుతుంది, ముఖ్యమైన బిల్లులన్నీ ప్రవేశపెట్టబోతున్నారు, ప్రవేశపెట్టినారు, వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. ఏది అడిగినా కూడా వాళ్ళు బిఎస్సిలో అడిగిన ప్రతి అంశం ఇంచుమించు 90% ఏదో ఒక ఫామ్ లో, బిల్ ఫామ్ లోను, షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఫామ్ లోను, షార్ట్ డిస్కషన్ ఫామ్ లోను వస్తూ ఉన్నాయి. ఏ విషయంలో కూడా మాకు వాళ్ళకి మాట్లాడేదానికి ఏది కూడా సరైన సమాధానం కానీ సరైన సమాచారం కానీ లేదు. కాబట్టి ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఏంది అధ్యక్ష వాళ్ళు చెప్తా ఉండేది ఎవరో తోసినారని. వాస్తవానికి ఏం అధ్యక్ష కనుక్కున్నాం ఏం జరిగింది?